नमस्ते टीवी 130 बुलेटिन की स्वागत नेनु हरिता तेलंगाणा अंशान्नि एला परिष्करिंचालन्न दानिपै कांग्रेस अधिष्ठानं मल्लगुल्लालु पड़ुतोंदि वरुसगा रेंडो रोजु भेटी अयिन कांग्रेस कोर कमिटी दीनिपै इंका ओक निर्णयानिकि रालेकपोयिंदि अयिते ई नेलाखरुलोगा तेलंगाणापै एदो ओकटि तेल्चेयालन्न पट्टुदल ढिल्ली कांग्रेस पेद्दल्लो कनिपिस्तोंदि ई नेल 8న మరోసారి భేటీ కావాలని కోర్ కమిటీ సభ్యులు నిర్ణయించారు తెలంగాణ అంశాన్ని తేల్చేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ వరుసగా రెండో రోజు భేటీ అయింది ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన ఈ భేటీకి పార్టీ అధినేత్రి సోనియాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రక్షణ మంత్రి ఆంటోనీలతో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కూడా హాజరయ్యారు డిసెంబర్ 28న ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాల్ని కేంద్ర హోంమంత్రి షిండే వారికి వివరించారు షిండే చెప్పిన వివరాలు ఆధారంగా సుదీర్ఘ చర్చ సాగింది తెలంగాణపై ఇంకా ఆలస్యం చేయకుండా ఏదో ఒకటి తేల్చాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది తొలి రోజు సోనియా నివాసంలో జరిగిన భేటీలో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక మండలి ఏర్పాటు చేసి ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది ప్రధాని నివాసంలో జరిగిన భేటీలో మాత్రం హైదరాబాద్పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం కేంద్ర రైల్వే మంత్రి చండీగఢ్ ఎంపీ పవన్ కుమార్ బన్సాల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం విశేషం పంజాబ్ హర్యానాలకి చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఉంది తెలంగాణ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ని రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చినట్లు సమాచారం తెలంగాణపై చర్చించేందుకు మంగళవారం మరోసారి భేటీ కావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించింది ఈలోపు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల నేతలతో మరింత విస్తృతంగా చర్చలు జరిపే బాధ్యతని కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్కి అప్పగించారు సున్నితమైన అంశం కాబట్టి తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్ గా దృష్టి పెట్టారంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు ఏదైతే రాజస్థాన్ లో జరిగే 3 రోజుల సమావేశం మేదో మధురం కంటే ముందు ఈ నిర్ణయం తీసుకోవాలనే దాని మీద సోనియా గాంధీ గారు అదే విధంగా సుశీల్ కుమార్ షిండే గారు అందరు కోర్ కమిటీ మెంబర్లు మాట్లాడు ఆల్ ఆస్పెక్ట్ లో ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ఇప్పటికే దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 20 నుంచి జైపూర్లో జరిగే ఏఐసీసీ సమావేశాల్లో పార్టీ ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు దీనిపై ఇప్పటికే సూచనప్రాయంగా సంకేతాలు కూడా అందాయంటున్నారు. పిసిసి చీఫ్ సత్యబాబు మాత్రం అధిష్టాన నిర్ణయం 3 ప్రాంతాల ప్రజలు మెచ్చేలానే ఉంటుందంటున్నారు. ఏ ఒక్క ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదన్నారు. స్వతంత్ర నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, స్వతంత్ర నిర్ణయం ఇది సున్నితమైన అంశం, ఇది స్వతంత్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఇది కాదు, ఇది రాష్ట్రంలో ఉన్న 9 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశం తప్ప కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న అంశం కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి అటు అది ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రాంతాల తరగా ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం, సున్నితమైన అంశం. టీఆర్ఎస్ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం హైదరాబాద్ తో కూడిన తెలంగాణకి తప్ప మరి దేనికి అంగీకరించే ప్రసక్తే లేదంటున్నారు. టీ కాంగ్రెస్ నేతలైతే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కూడా తీర్మానం చేశారు. మా విశ్వాసం తప్పకుండా ఈ నెల రోజుల్లో ఒక పరిష్కార దిశలో సానుకూల దిశలో పరిష్కారం సాగి ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయని కాంగ్రెస్ పార్టీగా విశ్వసిస్తున్నాం. అందుకు మా ఈ తీర్మానాన్ని వారికి అందజేస్తున్నామని తెలియజేస్తూ, మీరు ప్యాకేజెస్ ఇచ్చినా లేకపోతే మీడియా వారికి లీకేజీలు ఇచ్చినా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. హైదరాబాద్ రాజధానితో కూడిన తెలంగాణ మాకు కావాలి. అది ఇస్తేనే మీరు తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేని పక్షంలో మా ఉద్యమాలు మేము కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాత్రం టీ కాంగ్రెస్ నేతల వైఖరిని తప్పు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం పార్టీ అధిష్టానం అడుగులు వేస్తున్న టైంలో మరింత ఒత్తిడి చేయాలనుకోవటం సమంజసం కాదంటున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ ఒక డిస్కషన్ చేసి ఒక నెల సమయం అడిగింది, మళ్ళీ దాంట్లో ఒత్తిళ్లు చేయటం సభ్యత కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఢిల్లీలో మళ్లీ తెలంగాణపై చర్చలు ఊపందుకోవటంతో రెండు ప్రాంతాలకి చెందిన నేతలు హసినబాట పట్టారు. టీ కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి జానారెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరారు. రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలు కూడా ఇవాళ్ళు రేపో ఢిల్లీ రాబోతున్నారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. లండన్ లో ఉన్న ఆయన్ని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో అక్బరుద్దీన్ పై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మరో కేసు బుక్ చేశారు. స్వామీజీలు కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు హిందూ దేవతల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్బరుద్దీన్ లండన్ లోనే ఉన్నట్లు తెలియటంతో ఆయన అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసుల ముందు హాజరు కావాలని బంజారాహిల్స్ లోని ఆయన ఇంటి గోడలపై నోటీసులు కూడా అంటించారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా అక్బరుద్దీన్ పై ఐపీసీలోని 152A సెక్షన్ కింద కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ కేసు బుక్ చేశారు. తార్నాకకి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి ఫైల్ చేసిన ప్రైవేట్ పిటిషన్ ని విచారించిన నాంపల్లి కోర్టు అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్వామీజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న అక్బర్ వెనుక టెర్రరిస్టుల హస్తం ఉన్నట్లు అనుమానం ఉందంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద. అక్బరుద్దీన్ ఇన్ని వ్యాఖ్యలు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ముఖ్యమంత్రి మాటల్ని కూడా ఆయన తప్పుపట్టారు. అక్బర్ను ఎక్కడున్నా వెంటనే అరెస్టు చేయాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. భారతదేశంలో హిందువులకి ముస్లింలకి వివాదం కలిగించేటట్టుగా ఈ రకంగా మాట్లాడుతున్న ఏదో దూరదృష్టితో చూస్తే ఈ టెర్రరిస్టులతో ఓవైసీకి సంబంధం ఉందా అని అనిపిస్తుంది. చట్టం పని చట్టం చేసుకుని పోతుంది అని ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారో అది కేవలం చేతుల్లో గాజులు తొడుక్కునే మాటలవి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బర్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఎంఐఎం ఉగ్రవాదులతో కుమ్ముక్కైందని దీనిపై విచారణ జరిపించాలని కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా ఈ రకమైనటువంటి ఉపన్యాసాలు చేయడం లేదు కాబట్టి దీనిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. జరిపి దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో, దీని వెనుక ఉన్నటువంటి దేశద్రోహపు ఆలోచనతో ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కూడా అక్బరుద్దీన్ పై మండిపడ్డారు. మజ్లీస్ ఎమ్మెల్యే పాకిస్తాన్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్లా విద్వేషపూరితంగా ప్రసంగాలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలన్నారు. ఎంఐఎం గుర్తింపును కూడా రద్దు చేయాలని జగ్గారెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. హిందూ దేవులను అవమానం చేయడం మాట్లాడేందుకు బేషరతుగా తాను క్షమాపణ చెప్పాలి అక్బరుద్దీన్ ఓవైసీ. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎంఐఎం పార్టీని ఎలక్షన్ కమిషన్ బహిష్కరించాలనేది నా డిమాండ్. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ పై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దిష్టి బొమ్మని ఉరితీసి అక్బరుద్దీన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లండన్ పారిపోయిన అక్బరుద్దీన్ ని వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలని కూడా కేయు విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టెంపుల్ సిటీ తిరుపతిలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్బరుద్దీన్ ని వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. ఎంఐఎం పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిన అక్బరుద్దీన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని కడపలో బీహెచ్పీ ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు నిరసనగా నగరంలో శవయాత్ర నిర్వహించి ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అక్బరుద్దీన్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే హిందువులే ఆయన్ని తరిమి కొడతారని హెచ్చరించారు బీహెచ్పీ ఆర్ఎస్ఎస్ నేతలు. హిందువుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. హిందువుల్ని హిందూ దేవతల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఈ నెల 7-8 తేదీల్లో తమ ముందు హాజరు కావాలని నిర్మల్ నిజామాబాద్ పోలీసులు కూడా అక్బరుద్దీన్ ఇంటి గోడలపై నోటీసులు అంటించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ టీడీపీ మధ్య రాజకీయం వేడెక్కుతోంది. పోలీసుల అండతో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. గుంటూరులో కోడల మీద వరుస కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు గురజాల టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు మీద మర్డర్ కేసు నమోదైంది. ఇక అనంతపురంలో పరిటాల శ్రీరామ్పై ఫ్యాక్షన్ ముద్ర వేశారు పోలీసులు. టార్గెట్ టీడీపీ వయా పోలీస్ అన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కోడెల వర్సెస్ కాసు ఎపిసోడ్ వాడివేడిగా సాగుతోంది. పోలీసులను ఆయుధంగా వాడుకుంటూ తమను రాజకీయంగా అణచివేయాలని కాసు కృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారని కోడెల వర్గం ఆరోపిస్తోంది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారని కోడెల కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే డిసెంబర్ 23వ తేదీన మంత్రి కాసు ఇంటి వరకు టీడీపీ ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాను మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడం, కోడెలను అరెస్ట్ చేయడం, కోడెలకు తర్వాత బెయిల్ రావడం వరకు అన్ని ఘటనలు తీవ్ర ఉద్రిక్తత మధ్య జరిగిపోయాయి. అయితే నర్సరావుపేట డిఎస్పీ వెంకట్రామరెడ్డి కాసు ప్రోద్బలంతో తమను వేధిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ధర్నా నిర్వహించిన రోజు వెంకట్రామరెడ్డి రెచ్చిపోయిన తీరుకు సాక్ష్యంగా టీడీపీ కొన్ని వీడియోలను విడుదల చేసింది. కోడెలను అరెస్ట్ చేయడంలో ఏమాత్రం కనీస మర్యాదలు కూడా డిఎస్పీ పాటించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం విడుదల చేసిన వీడియోలో ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. డిఎస్పీని నిలువరించడానికి ఇతర పోలీసు అధికారులు ప్రయత్నించినా ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. డిసెంబర్ 24వ తేదీ కోడెలకు బెయిల్ ఇచ్చిన రోజు కూడా టీడీపీ నేతలపై డిఎస్పీ బూతులతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం విడుదల చేసిన వీడియోలో ఆ దృశ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డిఎస్పీ వెంకట్రామరెడ్డి తొలి నుంచి వివాదాస్పద అధికారి అని టీడీపీ నేతలు చెబుతున్నారు. గురజాలలో డిఎస్పీగా పనిచేస్తూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని, ఆ తర్వాత కాసు కృష్ణారెడ్డి ప్రత్యేకంగా వెంకట్రామరెడ్డిని నర్సారావుపేటకు తెప్పించుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నర్సారావుపేటలో టీడీపీని అణచివేయడానికి డిఎస్పీని ఒక ఆయుధంగా మంత్రి కాసు ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 23వ తారీఖున నర్సారావుపేటలో జరిగిన అరాచకానికి మూల కార్యకుడు కర్త కర్మ క్రియ డిఎస్పీ వెంకట్రామరెడ్డి. అతను కాసు కృష్ణారెడ్డి అనే ఒక అసమర్థ మంత్రికి ఊడిగం చేస్తూ కోడెల సుప్రసాద్ గారు మాజీ హోంమంత్రి, సీనియర్ నాయకులు, ఆయన వెంట వచ్చిన జనాన్ని కూడా ఇష్టం వచ్చినట్లుగా లజ్జావిహీనంగా మాట్లాడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ లాఠీలతోటి ఇష్టం వచ్చినట్లుగా విచక్షణ రాహిత్యంతో కొట్టి ఆయన్ని ఇక వందలాది మందిని గాయపరిచిన ఆ డిఎస్పీని సస్పెండ్ చేయవలసిందే, అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. డిసెంబర్ 23వ తేదీన కోడెలను అరెస్ట్ చేసిన పోలీసులు నర్సారావుపేట స్టేషన్ మీద దాడి చేయడానికి కోడెల అతని అనుచరులు ప్రయత్నించారంటూ డిసెంబర్ 24న మరో కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి శుక్రవారం నర్సారావుపేట కోర్టులో కోడెల లొంగిపోయారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల వేధింపులకు గురజాల ఎమ్మెల్యేపై పెట్టిన మర్డర్ కేసును మరో ఉదాహరణగా టీడీపీ నేతలు చూపుతున్నారు. శ్రీనివాసరావు అనుచరుడిగా ఉన్న ఉన్నవ నరేంద్ర కొంతకాలం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఉన్నవ నరేంద్ర స్థానికంగా రాజకీయం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే నవంబర్ 27న పిడుగురాళ్లలో నరేంద్ర హత్యకు గురయ్యాడు. దీంతో నరేంద్ర భార్య ఫిర్యాదుతో గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావును ఏ3 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో డిసెంబర్ 19వ తేదీ నుంచి శ్రీనివాసరావు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ను డిసెంబర్ 31వ తేదీన నర్సారావుపేట కోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టులో బెయిల్ కోసం శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విచారణ పేరుతో పార్టీ కార్యకర్తలను స్టేషన్కు పిలిచి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని టీడీపీ నేత కోడెల ఆరోపిస్తున్నారు. గురజాలలో ఒక రౌడీ షీటర్ మర్డర్ జరిగింది, జరగని ఉంటే బాగుండేది. దానికి ఎవరు కారణం? ఒక ఎమ్మెల్యే పైన మీరు కేసు పెట్టారు, విచారణ చేసుకోండి. కానీ పార్టీ శ్రేణులు, కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకులందరినీ కూడా మీరు పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి బాగుతారా? వాళ్ళ కుటుంబాలని, ఆడవాళ్ళని, పిల్లలందరినీ బెదిరిస్తారా? విచారణ చేయడం చేతగాక మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు దౌర్జన్యాలు చేస్తారా? నర్సారావుపేట, గురజాల రెండు ఘటనల్లోనూ అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు తమను వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2014లో ఘోర ఓటమి తప్పదన్న భయంతోనే రూలింగ్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.